సో అలా మీరు అంటే వాట్ కైండ్ ఆఫ్ చెప్పు నన్ను టార్గెట్ చేశారు. సో బేసిక్ గా డబ్బింగ్ అప్పుడు మాత్రం నేను అడిగాను నిజంగానే. దే థాట్ డబ్బింగ్ తన కూర్చొని చెప్పించాడా? లేదు, ఆయన వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నారు. సో లేదు, నేనే చెప్తానని చెప్పి ఒక 10 సార్లు అడిగి 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 నేనే చెప్తాను. ఏంద్రా ఇది, సో అదనమాట సంగతి. నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కదా, ఫస్ట్ టైం చెప్పాను. నాకు ఇంతకు ముందు నా వాయిస్ కి నేను ఇదేంటి ఇలా ఉంది ఏంటి అనుకునేది. అంటే మనకి చేసేటువంటి పాత్రలు అన్ని కూడా ఆయన చాలా అలా గంభీరంగా అలా ఉంటూ చేస్తారు. కానీ నేను కూడా చూస్తున్నా మొత్తం, అసలు చాలా కంటెంట్ వస్తుందా లేదా వచ్చింది, చాలా కంటెంట్ వచ్చిందమ్మా. సో యువర్ హ్యాపీ ఫైనలీ డబ్బింగ్ తర్వాత, యువర్ హ్యాపీ? సరే, నేను నమ్మట్లేదు నేను చెప్పానంటే. పాట పాడే అంతట మంచి వాయిస్ కాదు. ఈ సినిమా కోసం డబ్బింగ్ అడిగారు, రేపు మాప పాట కూడా అడుగుతారు. ఎందుకంటే మీ ప్రిపేర్ ఇంత చల్లటి అరటకులో భోజనం చేస్తూ డాన్స్ చేయమంటే చేస్తాం, కానీ పాట పాడమంటే పాడు. నేను బాత్రూమ్ సింగర్, బాత్రూమ్ సింగర్ అంతా కూడా మంచిది కాదు. నేను ఓకే, బట్ యు హావ్ అ గుడ్ వాయిస్. బట్ ఐ డోంట్ హావ్ అ సింగర్ వాయిస్. హూఎవర్ ఫైనల్లీ కెన్ సింగ్, ఇట్ షుడ్ బి అ డిఫరెంట్ వాయిస్. అప్పన్ దొరికిరా తీసుకురా. ఎవరిది డిఫరెంట్ గా ఉంటే కరెక్ట్. ఒకప్పటి రోజుల్లో మేబీ కొన్ని కొలమానాలు ఉండేవి, కానీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి. చూడండి ఇప్పుడు సా కంటెంట్ దొరికేసింది, మరి ఇంత వైరల్ వాయిస్ ఉంది. ఓకే సరే, మీరేనా పాడారా? నేను పాడాను. ఒకటేమో నేను విన్నర్ సినిమాలో సూయా సూయా తమన్ గారు నాతో పాడించారు. మీకు వర్షం సినిమాలో నేను ఉన్నాననే తెలియదు, మీకు ఇది ఎక్కడ తెలుస్తుంది? లేదు తెలుస్తున్నాయి, అందులో పాడాను. తర్వాత మొన్న నేను యాక్ట్ చేసిన జయమోహన్ డబ్బింగ్ చెప్పిందే తెలియలేదు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే, యు ఆర్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్ అని అర్థం అవుతుంది. మీరు మీ వర్క్ చేస్తారు, తర్వాత ఇంటికి సినిమా గురించి నేను తక్కువ ఆలోచిస్తాను. ఇంట్లో కూడా అసలు ఏం మాట్లాడరా, సినిమాలు చూస్తాం అంతే, కానీ ఏం చేసిన వర్క్ ఏంటనే డిస్కషన్ ప్రాబ్లీ వన్స్ యు కంప్లీట్ దట్ ఫిల్మ్ అలా ఉంటారు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు.